వెల్కమ్ టు అవర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం ఆరి వర్క్లో వచ్చేసి అడ్వాన్స్ లెవెల్లో జర్దోజీ విత్ కుందన్ స్టోన్ అవుట్లైన్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకుందాం. కుందన్స్ని ఇలా 3 షేప్స్గా నేను గమ్ వేసి అంటించానండి. మీరు గమ్ వేసి అంటించిన తర్వాత ఒక 1/2 అవర్ దాన్ని పక్కన పెట్టేసేయండి, అప్పుడే నీట్గా గమ్ అనేది ఆరిపోతుంది. జర్దోజీని ఇలా స్మాల్గా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ 1 ఇంచ్ ఉండేటిగా ఇలా కట్ చేసుకొని మనం ఫస్ట్ ఈ తిలగం షేపు, ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ని ఎలా మనం టర్న్ చేయాలి అనేది నేర్చుకుందామండి. ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనం ప్రీవియస్ క్లాస్లో జర్దోజీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, 3 జర్దోజీ టైప్స్ ఉంటాయని. అందులో మనం స్మాల్ సైజు సైనింగ్ ఇచ్చే జర్దోజీని తీసుకోవాలి. బిగ్ సైజ్ తీసుకున్నాము అంటే మనకి స్టోన్ అనేది కవర్ అయిపోతుంది, ఆ స్టోన్ కంటే జర్దోజీ హైలైట్ అవుతుందండి. ఇలా స్మాల్ సైజ్ తీసుకున్నామంటే ఈ స్టోన్స్, కుందన్ స్టోన్స్ అనేటివి బాగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈ ఎడ్జ్ దగ్గర నీడిల్ని కిందకి తీసి పైకి రాలేదండి, ఇక్కడ యూ షేప్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. చూసారంటే ఆ ఎడ్జ్ దగ్గర మీకు జర్దోజీ అనేది కనిపిస్తలేదు, చూసారా? అలా స్టిచ్ చేసామంటే డిజైన్ అనేది మనకి పాడవుతుందండి. ఇలా తిలగం షేపు కుందన్స్ కానీ, షేప్స్ ఉన్న కుందన్స్, స్టోన్స్ ఏవైనా స్టిచ్ చేసేటప్పుడు ఈ ఎడ్జ్ దగ్గర నీడిల్ని మనం ఒకసారి కిందకి తీసి పైకి తీయాలి. ఇప్పుడు నేను రిమూవ్ చేసేసి మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం ఫస్ట్ ఏ స్టిచ్ నేర్చుకున్నా కూడా కార్నర్స్ ఎలా టర్న్ చేయాలి అనేది నేర్చుకున్నారంటే మనకి డిజైన్ నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూసారు అంటే ఇక్కడ స్టిచ్ చేస్తూ వస్తున్నాం కదా, ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ మూల దగ్గర మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటాను. చూసారా, ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలండి. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్లు మనం జర్దోజీ స్టిచ్ చేసేటప్పుడు 2 పాయింట్స్ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. జర్దోజీని కొద్దిగా సాగదీసి కట్ చేసుకోవాలి, నీడిల్ని 90 డిగ్రీస్ రొటేట్ చేయాలి. లెఫ్ట్ అండ్ రైట్ రొటేట్ చేసుకుంటూ స్టిచ్ చేసామంటే మనకి జర్దోజీ లోపల థ్రెడ్ అనేది మిస్ కాకుండా స్టిచ్ వేసుకుంటూ వస్తాము. అలా మిస్ అయింది అంటే ఎక్కడైతే స్టార్ట్ చేసామో, అంటే జర్దోజీని ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ రిమూవ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాల్సి వస్తుందండి. మీది ఇలాంటి షేప్స్ కానీ ప్రాక్టీస్ చేశారంటే హ్యాండ్ మూమెంట్ బాగా వస్తుంది, మనకి నీట్గా మిస్ కాకుండా వస్తుంది థ్రెడ్ అనేది. ఇక్కడ చూసారంటే ఈ తిలగం షేప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎండ్ కోడ్ అనేది వేసేసామంటే మీకు క్లియర్గా నీట్గా ఈ షేప్ అనేది తెలుస్తుంది. చూసారా, ఇది ఇప్పుడు ఈ సర్కిల్ షేపు కుందన్ స్టోన్ కూడా అలానే స్టిచ్ చేసుకుంటూ వచ్చేద్దాము. మీరు ఇక్కడ నేను 2 టైప్స్ చెప్తాను. ఇక్కడ మనం కుందన్కి మాత్రమే అవుట్లైన్ ఇచ్చి కట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కుందన్స్ని కంటిన్యూ చేస్తూ స్టిచ్ చేయొచ్చు. నేను ఇందులో కంటిన్యూ చేస్తూ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు చూసారంటే ఇక్కడికి మీరు స్టాప్ చేసుకునేవచ్చు అన్నమాట. నేను ఇక్కడికి స్టాప్ చేయట్లేదండి, జర్దోజీని కంటిన్యూ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. మీరు స్టాప్ చేయడం లేదా కంటిన్యూ చేయడం అనేది మీ ఆలోచన బట్టి ఉంటుంది. మీరు ఎంచుకునే డిజైన్ని బట్టి మీరు దాన్ని వేస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. నేను జస్ట్ ఇది బేసిక్, అంటే బిగినర్స్ ఉంటారు కదండి వాళ్ళకి అవుట్లైన్ ఎలా వేయాలి అని నేర్చుకోవడం కోసం నేను నిదానంగా ఎక్కడ ఎడిట్ చేయకుండా వీడియో ఎలా అయితే తీసానో అలానే బిగినర్స్ కోసం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జర్దోజీ గురించి 3 టైప్స్ ఉన్నాయని నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. మనం ఎలా స్టిచ్ చేయాలనేది కూడా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పిన్ టు పిన్ క్లియర్గా ప్రతి స్టిచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. ఆరి వర్క్లో ప్రతి స్టిచ్ మీరు డిజైన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇంపార్టెంట్, ఇది నెససరీ స్టిచ్ ఇది అన్నెసరీ స్టిచ్ అని ఏ స్టిచ్ ఉండదు. ప్రతి స్టిచ్ ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు. దానికోసమే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. చూసారా, మనం ఇక్కడ అవుట్లైన్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. రిమైనింగ్ ఈ షేప్ ఉంది కదా, అది కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెడతానండి. ఎందుకంటే మనకు జర్దోజీ స్టిచ్ చేసే వీడియోస్ మనం ప్రీవియస్ క్లాస్లో చాలా నేర్చుకున్నాము, అది కూడా నిదానంగా చెప్పాము అంటే వీడియో లెంత్ అయిపోతుందండి. కార్నర్స్ ఎడ్జెస్ ఎలా మనం టర్న్ చేయాలి అనేసి మనం ఫస్టే నేర్చుకునేసాం కదా, దానికోసం
ఆ రిమైనింగ్ ఇమేజ్ కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెడతాను. మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే నీడిల్ని నేను ఎలా మూవ్ చేస్తున్నాను అనేది కానీ గమనించారంటే మీరు ఈజీగా నేర్చుకునేచ్చు. ఇక్కడ నీడిల్ కింద కుచ్చి పైకి తీసేటప్పుడు 90 డిగ్రీస్ ఖచ్చితంగా రొటేట్ చేయాలండి. మీ హ్యాండ్ కన్వీనియన్స్ని బట్టి మీరు లెఫ్ట్ అయినా రైట్ అయినా 90 డిగ్రీస్ కంపల్సరీ రొటేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి జర్దోజీ లోపల థ్రెడ్ అనేది మిస్ కాకుండా కంటిన్యూగా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయచ్చు. దేనికైనా ఎండ్ కోడ్ ఇంపార్టెంట్ అండి. ఎండ్ కోడ్ కనుక సరిగా వేయకపోతే మనకి డిజైన్ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఎండ్ కోడ్ ఎలా వేయాలి అనేసి మనం ప్రీవియస్ క్లాస్లో నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి విజిట్ చేయండి. మనం నెక్స్ట్ రిమైనింగ్ ఈ షేప్ కూడా మనం కర్నర్స్ ఎలా టర్న్ చేయాలి అనేసి మనం ఫస్టే నేర్చుకున్నాం కదా. ఇది కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెడతాను. ఇప్పుడు నేను జర్దోజీ కట్ చేసిన దానికి కట్ చేయని దానికి డిఫరెన్షియేషన్ చూడండి. ఇప్పుడు ఇది కొద్దిగా సాగదీశాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. సాగదీయకుండా ఉండేదానికి అది కొద్దిగా థిక్గా ఉంటుందండి. ఇక్కడ చూసారంటే లెఫ్ట్ సైడ్ ఉండేది కొద్దిగా సాగదీసింది, రైట్ సైడ్ ఉండేది సాగదీయలేదు. చూసారా, ఇది కొద్దిగా థిక్గా ఉంది, ఇది కొద్దిగా పలసగా ఉందన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకునేసేయండి. ఈ తిలగం షేప్ కూడా అంతే అండి. తిలగం షేపు మీరు కంటిన్యూ జర్దోజీ స్టిచ్ అయినా వేయచ్చు, లేదు తిలగం షేప్ మాత్రమే వేసుకొని కూడా కట్ చేసుకునేయచ్చు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. చూసారా, ఇలా కంటిన్యూ అయినా చేయొచ్చు లేదా అక్కడికైనా ఆపేయచ్చండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.